రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాల్పుల కలకలం రేగింది. రియల్ ఎస్టేట్ గొడవలు ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాయి. కాల్పుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ రెడ్డి సహా మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి రాఘవేందర్ కూడా చనిపోయారు. మొదట్న అక్కడికక్కడే శ్రీనివాస్ రెడ్డి మృతి చెందినట్లుగా గుర్తించగా తీవ్ర గాయాలతో ఉన్న రఘును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆయన బాడీలో రెండు బుల్లెట్లు గుర్తించారు. అయితే చికిత్స పొందుతూ రఘు మృతి చెందారు. దీంతో ఈ కేసులో హంతకుడు ఎవరనేది మిస్టరీగా మారింది. భూ వివాదాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. కానీ ఎవరు హత్య చేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ, పోలీసుల దర్యాప్తు ఏ రకంగా సాగుతోంది? ఒకవైపు మట్టారెడ్డి పేరు బయటకు వచ్చింది, దీనికి సంబంధించి ఆ కోణంలో పోలీసులు విచారణ ఏమైనా మొదలైందా? బలరాం, ఉదయం ఇబ్రహీంపట్నంలోని కర్మన్గూడలో జరిగినటువంటి సంఘటన, కాల్పుల ఘటన, ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ గొడవల నేపథ్యంలో జరిగినటువంటి హత్యగా పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. క్లూస్ టీమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పోలీసు బృందాలు, క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్క్వాడ్ అక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్నీ సేకరించడం జరిగింది. అయితే సీన్ ఆఫ్ ఇచ్చినటువంటి పోలీసులు చెప్తా ఉన్న దాని ప్రకారం అయితే శ్రీనివాస్ రెడ్డి పైన అటాక్ జరగడానికి బిఫోర్ అక్కడ కొంత పెనుగులాట జరిగినట్టుగా ఆ సీన్లో స్థానికంగా చూసిన వ్యక్తులు కొంతమంది చెప్తా ఉంటే, ఎక్కడైతే శ్రీనివాస్ రెడ్డి మృతి చెంది పడి ఉన్నాడో అంతకు కొద్ది దూరంలోనే ఆయన వ్యవసాయ క్షేత్రం ఉంది. సుమారు 22 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించేందుకు ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి 6 గంటలకు ఇబ్రహీంపట్నం చేరుకున్న ఆ సందర్భం కనిపిస్తుంది. అతని స్నేహితులు కూడా వెంట వచ్చాడు. ఈ నేపథ్యంలోనే సుపారీ గ్యాంగ్ వీళ్ళపైన అటాక్ చేసినట్టుగా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. దీని వెనుక మట్టారెడ్డి అనేటువంటి ఓ రియల్టర్ ప్రధాన కారణమని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తున్నప్పటికీ, ఇక్కడ హత్యలో పార్టిసిపేట్ చేసింది మట్టారెడ్డి కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుపారీ గ్యాంగ్ ప్రత్యేకంగా వీళ్ళను చంపడం కోసమే నియమించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళను వాళ్ళ పైన జరిగినటువంటి దాడిని అంతా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి డాక్టర్స్ కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం పాయింట్ బ్లాక్లో అటాక్ జరిగింది. కారులో ఉన్న నేపథ్యంలోనే ఈ అటాక్ జరిగింది అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మనకు ఎక్కడైతే శ్రీనివాస్ రెడ్డి పడిపోయి ఉన్నాడో దానికి ఒక 1/2 కిలోమీటర్ అవతల రాఘవేంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఆ స్నేహితుడు, ఆ కారులోనే ఆయన అటాక్కు గురైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇద్దరిపైన ఒకేసారి బుల్లెట్ల వర్షం కురిపించిన నేపథ్యంలో రాఘవేంద్రారెడ్డి తేరుకొని అక్కడి నుంచి కారులో పారిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత వెనుక ఉన్నటువంటి ఈ సుఫారీ గ్యాంగ్ చేసిన నేపథ్యంలో అతని కారుకు అడ్డం పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కారు ఒక గుంతలో ఇరుక్కుపోయింది. శ్రీనివాస్ రెడ్డి ఆ గుంత నుంచి తీసేందుకు చేసిన ప్రయత్నంలో కారు వెనుక టైర్లు అన్నీ కూడా రప్చర్ అయి ఉన్నాయి. అక్కడే స్థానికులు గుర్తించారు, యాక్సిడెంట్ అయి ఉంటుందని భావించారు. వెంటనే రాఘవేంద్రారెడ్డిని పలకరించేటువంటి సందర్భాల్లో మా పైన గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో అటాక్ చేసినట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి స్థానికులు 108తో పాటు 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాఘవేంద్రారెడ్డిని బిఎన్ రెడ్డి నగర్లో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సుమారు 2 గంటల పాటు వైద్యులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ జరిగినటువంటి సంఘటన బుల్లెట్ దిగిన ప్రాంతం హార్ట్ నుంచి లంగ్స్తో పాటుగా కిందికి మన కిడ్నీ చీల్చినట్టుగా వైద్యులు చెప్తా ఉన్నారు. ఒకే ఒక బుల్లెట్ చాలా మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ చేయడంతో అక్కడికక్కడే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రాఘవేంద్రారెడ్డి కూడా చనిపోవడం జరిగింది. అయితే దీని వెనుక పెద్ద ఎత్తున భారీ కుట్ర జరిగి ఉందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క పోలీసులు కేవలం శ్రీనివాసరెడ్డి భూ వివాదం నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా, లేదంటే ఇటు రాఘవేంద్రారెడ్డికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, గతంలో ఉన్నటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఏమైనా ఉందా అనే దానిపైన పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. గతంలో రాఘవేంద్రారెడ్డి ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్గా ఉన్నారు, 7 ఏళ్ల శిక్ష కూడా పడిందని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రారెడ్డికి సంబంధించినటువంటి ప్రత్యర్థులు కూడా వీళ్ళపైన అటాక్ చేసి ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక చిన్న భూ వివాదం, ఇద్దరు రియల్టర్లు కూర్చొని మాట్లాడుకునేటువంటి వివాదంలో తుపాకులు ఎంటర్ కావడంతో ఈ మర్డర్ బాంబేలో జరిగినట్టుగా సుఫారీ గ్యాంగుల చేత చంపించేటువంటి తీవ్రమైనటువంటి ఈ సంఘటన ఇబ్రహీంపట్నంలో కలకలం రేపుతూ ఉందని చెప్పొచ్చు. భూములకు విలువలు పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి
సైబరాబాద్ గాని రంగారెడ్డి ఆ జిల్లా ప్రాంతాల్లో రెక్కలొచ్చినటువంటి భూములకు ధరలు పెరగడంతో పాత వివాదాలన్నీ కూడా తిరగదోడుతా ఉన్నారు ముందుగా అమ్మినటువంటి ఓనర్లు తిరుగుబాటు చేయడం డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడం మూలంగానే ఈ వివాదాలు తలెత్తుతా ఉన్నాయి వీటిని పరిష్కరించే నేపథ్యంలో కొంతమంది గుండాలను ఆశ్రయిస్తూ ఉంటే కొంతమంది పొలిటీషియన్స్ని ఆశ్రయిస్తున్నారు కొంతమంది ఎక్స్ట్రీమ్గా సుపారీ గ్యాంగ్లను ఆశ్రయించడంతో ఇట్లాంటి మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి దీనిపైన పెద్ద ఎత్తున పోలీసులు దృష్టి సారిస్తే తప్ప ఈ మర్డర్ సాగేటువంటి పరిస్థితి లేదు మనం చూసాము 2 నెలల క్రితం అల్వాల్లో కూడా ఇట్లాంటి ఘటన జరిగింది సొంత కజిన్ బ్రదర్నే గన్తో కారులో కూర్చున్న సందర్భంలో అతను కూడా గన్తోటే పేల్చి చంపాడు తుపాకులు విచ్చలవిడిగా దొరుకుతున్న కాలంగా దీన్ని పరిగణించేటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఇల్లీగల్గా సుమారు 5 నుంచి 7 వేల ఇల్లీగల్ వెపన్స్ ఉంటాయని చెప్పేసి కూడా గతంలో ఆ పోలీసులు జరిపినటువంటి నివేదికలో వెల్లడైంది ప్రస్తుతానికైతే క్లూస్ టీమ్ సేకరించినటువంటి క్లూస్ ఏవైతే ఉన్నాయో అవి కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది పూర్తిగా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి గాడ్జెట్ పైన కూడా వాళ్ళు ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇబ్రాహీంపట్నంలో మార్చురి వద్ద ఉన్నాం మరికొద్ది సేపట్లో ఈ 2 మృతదేహాలకు కూడా పోస్టుమార్టం జరిపి ఆ నివేదికను ఎఫ్ఎస్ఎల్కు పంపించేటువంటి ప్రయత్నాలు అయితే ఇక్కడ వైద్యులు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ ఘటనపైన ఇరు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే సంబంధిత నిందితుల్ని పట్టుకొని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి మరిన్ని ఘటనలు ఇట్లాంటివి జరగకుండా చూడాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు బలరామ్ రైట్ థ్యాంక్ యూ రఫీ